హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వర్డ్ ఛానల్. ఈరోజు మీ మొబైల్కి బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఒక మంచి బ్యాటరీ యానిమేషన్ ఇచ్చే బ్యూటిఫుల్ అప్లికేషన్ని పర్చేజ్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్తో మీ మొబైల్లో ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్కి సంబంధించిన ఐకాన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మారబోతుంది, చేంజ్ అవ్వబోతుంది, ఒక మంచి లుక్ అయితే తీసుకురాబోతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకండి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ కంపెనీస్ మన దగ్గర తీసుకున్న ఎక్స్చేంజ్ మొబైల్స్ని ఏం చేస్తాయనే ఒక టాపిక్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోను టెక్ మహి ఛానల్లో యాడ్ చేశాను. అండ్ అంతేకాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచాను, అక్కడి నుంచి మీరు ఈ వీడియోని అయితే చూడొచ్చు. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు బ్యాటరీ మీటర్ ఓవర్లే. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది నేను మీకు ప్లేస్టోర్ వర్షనే కాకుండా ఫ్రీ మోడ్ వర్షన్ కూడా ఇస్తున్నాను అనమాట. ప్లేస్టోర్లో మీరు కొన్ని ఫీచర్స్ని అయితే కొనాల్సి ఉంటుంది, కానీ మీకు ఆ యొక్క ఫీచర్స్ అన్నిటి కోసం కూడా అండ్ మోడ్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. రెండు లింక్స్ ఉంటాయి, ప్లేస్టోర్ది ఉంటుంది అండ్ మోడ్ వర్షన్ది కూడా ఉంటుంది. ఆ రెండింటిని మీరు కింద నేను ఇచ్చే లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ముందుగా ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంటుంది. ఇక్కడ మీకు షో బ్యాటరీ మీటర్ ఉంది కదా, అండ్ దీన్ని మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది. ఆన్ చేస్తేనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవి మీరు ఓకే చేసాలి. సో వన్స్ మీరు ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ డిజైన్స్ పైన మీరు ట్యాప్ చేసి వీటిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క స్టైల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇండికేటర్ స్టైల్ అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకుంటే విత్ అంకెల్తో పర్సంటేజ్లో ఉంటుంది, అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట. స్క్వేర్ మోడల్లో అంటే రేడియస్లోని స్క్వేర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్గా రేడియస్ లా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్టైల్, మీకు మీటర్ అయితే చూపించదు. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్గా మనకు ఉండేది బ్యాటరీ ఇండికేషన్ ఇది కదా, సో దానికంటే కూడా మీకు కాస్త డిఫరెంట్గా అడిషనల్ స్టైల్లో మీకు కావాలనుకుంటే ఇవన్నీ కూడా మీ మొబైల్కి ఒక మంచి లుక్ని అయితే తీసుకొస్తాయి. సో ఫైనల్గా నాకు ఇదైతే బాగా నచ్చిందండి. రెండోది ఏంటంటే, మీకు ప్రో వర్షన్లో ఇలాంటి సింబల్ చూపిదు. సో చూడండి, ఇక్కడ మీకు ఇవన్నీ కూడా కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ప్రో వర్షన్లో మీరు కొనాలి. 130 రూపీస్ ఎంతో ఉందన్నమాట, కానీ నేను మీకు కంప్లీట్గా ఫ్రీ వర్షన్ అయితే ఇస్తున్నాను. సో ఈ యొక్క ఫ్రీ వర్షన్లోనే ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో దీంట్లో ఈ యొక్క దీన్ని ఎక్కడికి కాలంలో కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు ఇలా. సో ఎక్కడికి కాలంలో కూడా మూవ్ చేసుకోవచ్చు, కానీ మీకు ఫ్రీ వర్షన్లో అయితే ఉండదు. దాని తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కలర్స్ అనేది చూడండి, హై కలర్ అనే హైలో ఉన్నప్పుడు అంటే మీ ఛార్జింగ్ అనేది మీకు 80 అబోవ్ ఉంటే మాత్రం మీకు గ్రీన్ సింబల్లో కనిపిస్తుంది అక్కడ పైన మీటరు. అండ్ మిడిల్లో ఉంటే ఆరెంజ్లో చూపిస్తుంది, లోలో ఉంటే మీకు ఈ విధంగా రెడ్ లేదా మెజెంటాలో చూపిస్తుంది. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీకు బ్లూ కలర్లో చూపిస్తుంది, అండ్ మీకు టెక్స్ట్లో ఉన్నప్పుడు మాత్రం వైట్లో చూపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి మీరు రెడ్ని పెట్టుకోవచ్చు, లేకుంటే యెల్లోలోకి మీరు మార్చుకోవచ్చు, ఆరెంజ్లోకి పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీ ఇష్టం అనమాట. ఎగ్జాంపుల్ కోసం లెట్స్ మనం ఒకసారి యెల్లోని ట్రై చేద్దాం. సో యెల్లో కలర్ పైన ట్యాప్ చేస్తే యెల్లోలో వచ్చేసింది. సో బాగుంది కదా. అండ్ అంతేకాదు, ఇక్కడ మీరు ఆ యొక్క సైజుని కూడా మీరు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా మీకు ఎంత సైజు కావాలో అంత పెంచుకోవచ్చు. ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూద్దాం. సో టాప్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అదిరిపోయింది కదా. సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్లోకి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మరికొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే లాక్ స్క్రీన్ ఓరియంటేషన్ అనమాట. అంటే మీరు లాక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఓరియంటేషన్ మార్చినా కూడా మీకు ఎగ్జాక్ట్లీ ఇలా కనిపిస్తుంది సైడ్లో. అంటే మీ ఓరియంటేషన్ ఇప్పుడు హోరిజెంటల్లో మారింది కదా, అయినా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఆన్ చేసుకుంటారో, ఓకే. అండ్ మీకు స్క్రీన్లో మీరు హైట్లో ఉన్నప్పుడు కూడా అది మీకు కనిపిస్తుంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు షో మీటర్ ఆన్ లాక్ స్క్రీన్ నోటిఫికేషన్. సో మనము లాక్ చేసి మళ్ళీ ఇలా చేస్తే మనకు నోటిఫికేషన్ ప్యానెల్లో కూడా ఈ విధంగా చూపిస్తుంటుంది అనమాట. సో ఈ ఇలాంటి ఒక ఫీచర్ కూడా ఉంది. అండ్ ట్రాన్స్పరేషన్ నోటిఫికేషన్ ఐకాన్లో కూడా, అంటే మీకు ఏదన్నా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు సెలెక్టివ్ కలర్స్ని కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా సింపుల్ అండి, ఒక చిన్న అప్లికేషను మీ మొబైల్ లుక్ని కాస్త డిఫరెంట్గా మారుస్తుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్ని మీకు చాలా నీట్గా చూపిస్తుంది అనమాట. సో చాలా బాగుంది కదా. అండ్ డెఫినెట్గా ఈ యొక్క అప్లికేషన్ మీరు సార్ ట్రై చేయండి. అండ్ మీకు ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకండి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తేనే ఉండండి టెక్స్ వర్డ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.